కృష్ణా జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే తిరువూరు తిరువూరు కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ప్రస్తుతం కె రక్షణ నిధి ఎమ్మెల్యేగా ఉన్నారు కేడర్తో సమన్వయలేమి పనితీరు సరిగ్గా లేదన్న సర్వేల నేపథ్యంలో రక్షణ నిధిని మార్చు అంటున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పుల్లో ఒక అంశాన్ని మనం అండర్లైన్డ్గా స్పెసిఫిక్గా చూడాలి ఎక్కువగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించే మార్పులు ఉంటున్నాయి అలాగే స్థాన చలనాలు కూడా అలాగే ఉంటున్నాయి మనకు తెలుసు మంత్రులు ఆదిమూలపు సురేష్ కానీ తర్వాత వేమూరు నుంచి గెలిచిన మేరుగా నాగార్జున కానీ అలాగే కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎక్కువ మార్పులు జరిగాయి లేటెస్ట్గా రెండో జాబితాలో మనం చూస్తే ఉమ్మడి శ్రీకాకుళంకి సంబంధించి రాజాం నుంచి రెండుసార్లు గెలిచిన కంబాల జోగుల్ని ఎక్కడో దూరంగా ఉన్న విశాఖపట్నంలోని పాయికురాపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి స్థాన చలనం కలిగించారు అక్కడ ఉన్న గొల్ల బాబురావుకు ఎంపీగా రాజ్యసభ ఇస్తామని ఒక హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో మనం చూస్తే తిరువురు కూడా ఎస్సీ రిజర్ నియోజకవర్గం ఇక్కడ నుంచి కే రక్షణ నిధిని ఈసారి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హైకమాండ్ సరైన అభ్యర్థి కోసం వెదుగుతుందన్న చర్చ బలంగా సాగుతోంది ఇక పెనమలూరు విషయానికి వస్తే పెనమలూరు జనరల్ సీటు మాజీ మంత్రి పార్థసారథి కొలుసు పార్థసారథి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు గతంలో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆ పార్థసారథిగా ఉంది సీనియర్ నేత నియోజకవర్గంలో కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి అయితే ఈసారి టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ బలంగా సాగుతోంది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సర్వేలను కారణంగా చూపుతోంది అయితే సీఎం తనను గుర్తించడం లేదని ఈ మధ్య బహిరంగ వ్యాఖ్యలు చేసి పార్థసారథి సంచలనం సృష్టించారు అదే సభలో పార్థసారథి వ్యాఖ్య చేసిన వెంటనే అదే సభలో అతిథిగా ఉన్న మంత్రి జోగి రమేష్ స్టేజ్ దిగి వెళ్ళిపోయినంత పరిస్థితి కలిగింది ఏదేమైనా కొలుసు పార్థసారథికి టికెట్ దక్కుతుందా దక్కదా అన్న ప్రచారం నేపథ్యంలో లేటెస్ట్గా కొలుసు పార్థసారథి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు సీఎం తనను గుర్తించడం లేదంటూ చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆయనకు టికెట్ రాకపోవచ్చు అన్న అనుమానాన్ని పెంచుతున్నాయి మనకు తెలుసు కృష్ణా జిల్లాకు సంబంధించి ఇప్పటికే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును పక్కన పెట్టారు ఆయన ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు విజయవాడ పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసును విజయవాడ సెంట్రల్కి తీసుకొచ్చారు విజయవాడ పశ్చిమలో ఒక మైనార్టీ అభ్యర్థికి కొత్తగా ఇన్ఛార్జిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పెరమలూరు నుంచి కొలుసు పార్ద మాజీ మంత్రిని మార్చే ఛాన్స్ ఉందంటున్నారు అయితే స్థాన చలనం కలిగిస్తారా లేదంటే అసలు అవకాశం లేకుండా చేస్తారని తెలియాలంటే మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అవనిగడ్డ అవనగడ్డకు సంబంధించి ఏదో మరో జనరల్ సీటు కొంత హాట్ సీట్ అంటారు అవనగడ్డని సింహాద్రి రమేష్ బాబు ప్రస్తుతం అవనగడ్డ నుంచి శాసనసభ్యులుగా ఉన్నారు మంత్రి అంబటి రాంబాబుని ఇక్కడ తీసుకువస్తారన్న టాక్ వినిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం సత్యనపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి అంబటి రాంబాబును నియోజకవర్గం మారుస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది స్థాన చలనంలో భాగంగా ఆయన కృష్ణా జిల్లా అవనగడ్డ నుంచి రంగంలో దించే ఛాన్స్ ఉందన్న చర్చ బలంగా సాగుతోంది ఎందుకంటే అవనగడ్డలో కాపు సామాజిక వర్గం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ రోడ్గా ఉంటుంది కాబట్టి అంబటి రాంబాబును రంగంలో దించి ఒక ప్రయోగం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంటున్నారు అంతకుమించి సింహాద్రి రమేష్ బాబుపై కొంత కేడర్లో వ్యతిరేకత ఉంది అలాగే దురుసుగా ప్రవర్తిస్తారు అన్న ఒక వ్యతిరేకత ఎమ్మెల్యే పనితీరుపై కూడా నియోజకవర్గంలో ఉంది సర్వేల పరంగా చూస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు రావట్లేదు ప్రతికూల ఫలితాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్గా ఆలోచిస్తుందంటున్నారు చూద్దాం మూడో జాబితాలో ఈ మార్పుపై స్పష్టత వస్తుందో లేదో